నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం అయ్యవారిపల్లిలో బొప్ప అంజలిదేవి హత్య కేసులో ముగ్గురును అరెస్టు చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వారిద్దరిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు బొప్ప అంజలిదేవిని తన భర్త ఢిల్లీ బాబు అధిక కట్నం తేవాలని తరచూ గొడవలు జరుగుతుండేవని కానీ ఒకరోజు ఈ విషయంపై భార్యాభర్తలు గొడవలో ఘర్షణ జరుగుతున్న సమయంలో భర్త చేతిలో గాయపడ్డ భార్య అంజలిదేవి అపస్మారక స్థితిలోకి పోగా వెంటనే తన భర్త మామ అన్నలు కలిసి గొంతుకు తాడు బిగించి ఉరివేసుకున్నట్లు ప్రచారం చేశారని ఆరోపించారు. అంజలిదేవి తల్లిదండ్రులు తన కూతురు మృతదేహం పరిశీలించగా గొంతు క్రింద గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా వీరి ముగ్గురితో పాటు మరో ఇద్దరు హత్యలో పాల్గొన్నట్లు తెలుసుకుని అరెస్టు చేశామని తెలిపారు. ఎస్ఆర్పురం మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ నెల 17వ తారీఖున బొత్త అంజలిదేవి నామని వాళ్ళ భర్త ఢిల్లీ బాబు కట్నం కోసం హెల్త్ బాగాలేదని రోగిస్తుంది అని చేశారనే ఒక అనుమానం. ఆ సస్పిషియస్ దీంట్లో ఈ అమ్మాయిని చిన్న పెళ్ళిలో గొడవయ్యి గొడవలో దెబ్బ కొట్టడం, తర్వాత కింద పడిపోయిన అమ్మాయిని గొంతు పీసుకి కాలేజ్ తొక్కి గొంతు పీసుకి చంపేయడం జరిగింది. దాని మీద వాళ్ళ నాన్న అయినటువంటి నాసిన రామమూర్తి గారు ఇచ్చిన రిపోర్ట్ వేసేసుకుని డౌరీ డెత్గా మరియు మర్డర్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సాక్షులందరిని కూడా విచారించి వాళ్ళు చెప్పిన సాక్ష్యాలను బట్టి అన్నిటి కూడా వెరిఫై చేసుకుని నిన్న సాయంత్రం ఆ ఊరు అయ్యవారిపల్లి గ్రామం సర్పంచ్ గారు, అదేవిధంగా సింగారెడ్డిపల్లి విఆర్ఓ గారు మరియు విఆర్ఐ గారు ముగ్గురు కలిసి ముద్దాయి ముగ్గురిని అంటే బొబ్బ ఢిల్లీ బాబు బొబ్బ అంకాలరావు బొబ్బ హరికృష్ణ ఈ ముగ్గురు కూడా తీసుకొచ్చి నా దగ్గర హాజరుపరచడం జరిగింది.